video lo mere surprise ayyukoni facts reveal chestanu dani kosam ee video complete ga end varaku chudandi mere kachithanga surprise aithe avutaru ఫ్యాక్ట్ నెంబర్ వన్, జనరల్ గా ఊసర బిళ్ళు వాటి శరీర రంగును మారుస్తూ ఉంటాయి. దీని కారణం ఏంటంటే చాలా మంది మాత్రం శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఎద్దని రంగును పరిసరాలు తగ్గట్టుగా మార్చుకుంటుంది అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి ఊసరటు వాటి శరీరం నుంచి వేడిని జనరేట్ చేయరు. దానికోసం ఉన్న ఏకైక మార్గం దాని శరీరంపై ఉండే బయటి లేయర్స్ నుండి కొన్ని రకాల సెల్స్ ఉంటాయి, వాటిని క్రోమోటోఫోర్స్ అంటారు. వీటి ద్వారా మాత్రమే రంగులు మార్చడం పాసిబుల్ అవుతుంది. అందువలన అవి రంగులు మారుస్తూ ఉంటాయి. మరికొన్ని మాత్రం లేడీ ఊసరని ఆకర్షించడానికి కూడా మారుస్తూ ఉంటాయి. ఈ ఫెసిలిటీ కేవలం వీటిలో మాత్రమే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, చాలా మందికి ఈ పదం గురించి తెలియకపోవచ్చు. కానీ ఈ పదం థర్డ్ వరల్డ్ కంట్రీస్ గురించి తెలిసిన వారిని అడిగితే వారు ఏమంటారంటే చాలా పేద స్థితిలో ఉండి డెవలప్ అవుతున్న దేశాలు అని అంటారు. కానీ నిజానికి దీని మీనింగ్ వేరే ఉంది. వరల్డ్ వార్ టూ జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం మూడు పెద్ద భాగాలుగా విడిపోయింది. అందులో మొదటిదారిని ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటారు. దీనిలో అమెరికాకి సంబంధించిన డెమోక్రటిక్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. ఇక రెండవ దానికి వస్తే ది సెకండ్ వరల్డ్ కంట్రీస్. దీనికి తూర్పు వైపు ఉన్న సోషల్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. ఇక చివరిగా మిగిలిన దేశాలన్నీ ఉన్న భాగాన్ని మాత్రం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. నెంబర్ త్రీ, కొన్ని కంట్రీస్లో ఉండే పార్కులలో బాతులు తిరిగే ప్రదేశాల్లో బాతులకు ఎక్కువగా బ్రెడ్ని ఆహారంగా వేయకూడదు అని రాసి ఉంటుంది. దీనికి కారణం బ్రెడ్ని ఎక్కువగా తింటే ఆ బాతులు చనిపోతాయని కాదు. ఎక్కువగా బాతులు ఈ బ్రెడ్ని తినడం వలన దాని పొట్ట నిండిపోయినప్పటికీ దానికి ఎటువంటి విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్ ఇలా దాన్ని సరిపడినంత అందవు. అందుకని ఎక్కువగా బాతులకు బ్రెడ్ని ఆహారంగా వేయకూడదు అని అంటారు. నెంబర్ ఫోర్, జనరల్గా మనకు ఫీవర్ వచ్చినట్లయితే డాక్టర్స్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ యాంటీబయాటిక్స్ జలుబును తగ్గించరు. ఎందుకంటే జలుబును కన్వే చేసేది వైరస్లు. ఈ యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాస్కి మాత్రమే పనిచేస్తాయి. వైరస్ యొక్క ఆకారం, దాని జీన్స్ మొత్తం బ్యాక్టీరియాకి కంప్లీట్గా వేరుగా ఉంటుంది. సో అందువలన యాంటీబయాటిక్స్ జలుబును కంప్లీట్గా తగ్గించలేవు. 1950లో సర్ హగ్ బీవర్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే బుక్ను కొత్తగా స్థాపించాడు. అసలు దీన్ని వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అతను ఒకసారి పబ్కి వెళ్ళాడు. అక్కడ వేరే వ్యక్తి ఇతన్ని ఒక క్వశ్చన్ అడిగాడు, యూరప్ దేశంలో కన్నా ఫాస్ట్గా ఉండే పక్షి ఏది అని. అప్పుడు అతను ఎన్నో బుక్స్ రెఫర్ చేశాడు, కానీ అతనికి ఆన్సర్ దొరకలేదు. అప్పుడు అతను ఫ్యాక్ట్స్ కోసం ఒక బుక్ ఉండాలని ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే కొత్త బుక్ను క్రియేట్ చేశాడు. జనరల్గా మేఘాలు పొగలాగా ఉంటాయి కాబట్టి వెయిట్ ఉండదు, తేలికగా ఉంటాయి అనుకుంటాం. కానీ నిజానికి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క వెయిట్ సుమారు 500,000 kgలు ఉంటుందట. జనరల్గా బస్ స్టాండ్ సెంటర్స్లలో వెయిట్ని చూసుకోవడానికి వెయిటింగ్ మిషన్స్ ఉంటాయి. అందులో 2 rupees లేదా 1 rupees వేస్తే మనకు వెయిట్ని చూపిస్తుంది. మరి కొంచెం కొత్తగా పర్యావరణాన్ని కాపాడడానికి రీసెంట్గా బస్ స్టాండ్ సెంటర్లో కొత్త మెషిన్ని ఇన్వెంట్ చేశారు. ఇందులో ఒక వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ అని వేసినట్లయితే అందులో నుండి మనకి 2 rupees ఇస్తుంది. కానీ ఈ 2 rupees మనకు డైరెక్ట్గా ఇవ్వదు. మనం మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆ అకౌంట్కి ఈ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న జంతువు పేరు స్లాత్. స్లాత్ అంటే బద్ధకం అని అర్థం. ఈ జంతువు చాలా బద్ధకంగా తన పొడవాటి చేతులతో కొమ్మలపై చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని మెడ భాగంలో ఉండే ఎముకలు అతి పొడవాటి మెడ కలిగిన జిరాఫీ మెడలో ఉండే ఎముకల కంటే చాలా ఎక్కువగా ఉంటాయట. వావ్! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అంటారు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ జరిపిన రీసెర్చ్లో తేనెటీగలు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు వరకు ఎగరగలవట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 29,525 feet వరకు ఎగరగలవట. జనరల్గా మనుషులు చనిపోయిన తర్వాత వారిని శ్మశాన వాటికి తీసుకెళ్లి దాన సంస్కరణలు చేస్తుంటారు. మరి డాగ్స్ చనిపోతే తీసుకెళ్లి ఊరికి దూరంగా పడేస్తారు. కానీ రీసెంట్గా ఢిల్లీలో కుక్కల కోసం సపరేట్గా ఒక శ్మశాన వాటికను కూడా నిర్మించారట. మొసళ్ళు ఎక్కువగా నీటిలోనే జీవిస్తుంటాయి. సముద్రం వంటి ప్రదేశాల్లో ఎక్కువ రోజుల్లో ఈదారంటే వాటికి చాలా కష్టం. అందుకని మొసళ్ళు రాళ్లను మింగతాయట. దీనివలన అవి ఎక్కువసేపు ఎక్కువ లోతు ఈదటానికి సహాయపడుతుందట. చాలామంది టమోటాస్ తినడానికి ఇష్టపడతారు. కానీ యూరోపియన్స్ వీటిని తినడానికి చాలా భయపడతారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ టమోటాస్ని 1700 సంవత్సరాలు కనుక్కున్నారు. ఆ రోజుల్లో వాటిని తినటం వలన చనిపోతారని భావించేవారు. ఎందుకంటే టమోటాస్లో ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ యాసిడిటీ వలన చనిపోతారని భావించేవారు. కానీ ఇప్పుడు ఇలా లేదు, అందరూ భయం లేకుండా తింటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన ఫ్యాక్ట్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ ఆసమ్ signing off.